ఝాన్సీ హెల్త్ టిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే హెల్త్ టిప్ ఏమిటంటే డబుల్ మసాలాతో నిద్రలేమి. డబుల్ మసాలాతో నిద్రలేమి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కొందరు పగటి వేళ చురుగ్గా ఉండటానికి ఆహారం తక్కువగా తీసుకుంటూ రాత్రి మాత్రం ఫుడ్ కాస్త గట్టిగానే తినేస్తుంటారు. రోజువారీ పనులన్నీ పూర్తయ్యాయి అనే రిలాక్సేషన్తో మర్నాటికి ఉదయం వరకు మరో పని ఉండదన్న హాయి ఫీలింగ్తో ఇలా చేస్తుంటారు. ఇంకొందరు రాత్రి డిన్నర్లలో బిర్యానీ విత్ డబుల్ మసాలా అంటూ కాస్త ఎక్కువగానే ఆరగిస్తుంటారు. అయితే రాత్రిపూట తినే ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అది ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండే ఆహారమైనా తినేవాళ్ళు నిద్రలేమికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు స్లీప్ స్పెషలిస్టులు. రాత్రి నిద్రకు ఉపక్రమించే కనీసం 2 గంటల ముందుగానే లైట్ ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువ మసాలాలతో పాటు కొన్నిసార్లు కాఫీ, కొవ్వులు, చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలతోనూ నిద్రపట్టకపోవచ్చని, హాయిగా నిద్రపట్టాలంటే గోరువెచ్చని పాలు, అరటిపండ్లు, బాదం, తేనె వీటిల్లో ఏదైనా తీసుకుంటే అవి హాయిగా నిద్రపట్టేందుకు దోహదపడతాయన్నది స్లీప్ స్పెషలిస్టుల మాట. నా హెల్త్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.